నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఆయన మాటలు పాటలు వింటే అరే అచ్చం ఘంటసాలలాగే పాడుతున్నారే అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు ఆయనే బుడ్డ శ్రీనివాస్ ఉమ్మడి నల్గొండ జిల్లా పంతంగి గ్రామంలో ఒక్కడు పేదరికంలో పుట్టిన ఆయన కష్టపడి ఐటీఐ పూర్తి చేశారు వారి తండ్రి యక్షగానంలో సుప్రసిద్ధులు చిన్నప్పటి నుంచి ఘంటసాల పాటలు వింటూ పెరిగిన ఆయన అచ్చం ఆయనలాగే పాడడం ప్రారంభించారు ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చారు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన చైనాలోని షాంఘై సిటీలో చక్కటి ప్రదర్శన ఇచ్చారు అక్కడే కాదు ఇక ముంబై హైదరాబాద్ ఇలా రకరకాల ప్రదేశాల్లో వందలకు పైగా స్టేజ్ షోస్ ఇచ్చారు శ్రీనివాస్ వందలకు పైగా స్టేజ్ షోలు ఎన్నో సన్మానాలు సత్కారాలు ఇవన్నీ ఒకవైపు అయితే కానీ ఆయన ఇంటి దగ్గర పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని స్థితి శ్రీనివాస్ది వారి భార్య మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆవిడకైతే వ్యాధి ముదిరి కళ్ళు కూడా కనిపించని స్థాయిలో ఉన్నారు ఇల్లు గడవాలంటే ఎవరో ఒక ఆర్థిక సహాయం ఉండాలని శ్రీనివాస్ అంటూ ఉన్నారు ఇంత చక్కటి టాలెంట్ ఉన్న శ్రీనివాస్ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు ఆయనకు ఆర్థికంగా సాయం అందుతుందని ఆశిస్తూ ఉన్నాడు శ్రీనివాస్తో ఒకసారి మాట్లాడదాం తను ఎలా ఇక్కడి వరకు వచ్చారు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు దాంతోపాటుగా ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి ఎందుకు ఇంతలా వారి స్థితి దిగజారిపోయింది వారి మాటల్లోనే విని తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు చాలా పాటలు విన్నాము అయితే కొంచెం వెరైటీగా చాలా వరకు ఉన్న సాంగ్స్ అంటే యుగల గీతాలు ఎక్కువగా పాడారు కదా అన్ని రకాల పాటలు పాడారు ఘంటసాల గారు మరి మీరు కూడా ఆ వెర్షన్స్ మాకు వినిపిస్తారా కొన్ని నాగేశ్వరరావు గారి పాటలు కొన్ని ఎన్టీ రామారావు గారి పాటలు ఇలా మీకు నచ్చిన పాటలు కొన్ని తప్పకుండా చక్కగా కంటిన్యూగా పాడేంటి ഈ ബുല്ലോഡേ ബുല്ലെമ്മൈത്ത് എൽ തുമ്മുഗാ ബുണ്ടേ ദയ്യ ഐ അയ്യോ ബ്രഹ്മയ്യ അന്യാ ചേസാവേ മൈയാ ഈ ബുല്ലോഡേ ബുല്ലെമ്മൈത് എൽ തുമ്മുഗുണ്ടേ ദയ്യ ഐ അയ്യോ ബ്രഹ്മയ്യ కడవెత్తుకొచ్చింది పిల్ల అది కనబడితే చాలునా గుండెగుల్లా కడబెత్తుకొచ్చింది పిల్ల అది కనబడితే చాలునా గుండె గుల్లా పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి పై దాకా చుక్కల చీర గట్టి పిడికిలంత నడుము చుట్టు పైట కొంగు బిగ గట్టి ఎలుతుంటే చూడాలి ఎలుతుంటే చూడాలి దాని నడక అబ్బో వెర్రెత్తిపోవాలి దాని ఎనక కడబెత్తుకొచ్చింది పిల్ల అది కనబడితే చాలునా గుండె గుళ్ళ గిల్లి జ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి బుల్లికారుణ షోకిల అప్పాయి నీ ఫోజుల్లో ఉన్నది బలిబడాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి కోలుకోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు కోలుకోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు మేలు మేలో ఎల్న మేలో నారంగ కొమ్మలకు ఏడు మేలు మేలో ఎల్న మేలో నారంగ కొమ్మలకు ఏడు ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు కోలు కొలు ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు ఓహో కోటలోని మొనగాడ కోటలోని మొనగాడ వేటకు వచ్చావా వేటకు వచ్చావా పిల్ల కోసమో ఇంక దేనికోసమో జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో తోటలోని చిన్నదానా తోటలోని చిన్నదానా వేటకు వచ్చానే వేటకు వచ్చానే పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే కట్కో కట్టుకో గల్ల చీర పెట్టుకో పెట్టుకో పెళ్ళి బొట్టు చుక్కలాటి చిన్నదాన జున్ను ముక్కలగా ఉన్నదాన చుక్కలాటి చిన్నదాన జున్ను ముక్కలగా ఉన్నదాన కట్టుకో కట్టుకో గల్ల చీర పెట్టుకో పెట్టుకో పెళ్ళి బట్టు చుక్కలాటి చిన్నదాన జున్ను ముక్కలగా ఉన్నదానా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లా లే జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లా లే జగతికి జీవన జ్యోతి ఇల్లా లే జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వులవానా కష్ట సుఖాలలో నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ కష్టసుఖాలలో నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ మగువేగా మఘవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి మళ్ళీ పాడారండి అసలు గ్యాస్ లేకుండా ప్రత్యేక అంటే ఎక్కడ కూడా వాయిస్ డౌన్ అవ్వడం కానీ అలా ఏం లేదు ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే డౌన్ అంటే డౌన్ కూడా ఒక్కొక్కసారి అవుతుందండి ఎందుకంటే ఇవి మ్యూజిక్లో ఏంటంటే మూడు స్థాయిలు ఉంటాయి మంద్ర మధ్యమ తార స్థాయి అని ఒక్కొక్కసారి అంటే నాకు ఫిమేల్ వర్షన్లో అంటే ఫిమేల్ డ్యూయట్ పాడేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది దానికోసం ఏంటంటే ఒక నోటు ఒక హాఫ్ నోటు పెంచుకోవడం జరుగుతుంది అట్లా తెలుసుకోవాలి అంటే నోట్ అంటే నోటు అంటే మనకు మ్యూజిక్ వాయిస్తారు కదా కీబోర్డు వాళ్ళు చెప్తారన్నమాట మనకు పాట ఏ స్కేల్లో ఉంటుందనే విషయం వాళ్ళు చెప్తారు నేను పాట పాడే ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇది అంటే మళ్ళీ ఇక్కడ కాకుండా మళ్ళీ ఎక్కడైనా పాడవలసి వచ్చినప్పుడు శృతి ఎంతలో ఉన్నది వాళ్ళకి కూడా ఒకవేళ సార్ ఈ శృతిలో నేను పాడుతున్నాను లేదంటే ఈ శృతిలో పాడడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక హాఫ్ నోటు ఒక నోటు పెంచండి అంటే ఫిమేల్ సింగర్ ఒక నోటు పెంచుకున్నా పాడేటట్టుంటే నేను ఒక నోటు పెంచుకుంటాను లేదంటే హాఫ్ నోటు లేదంటే కొంచెం బేస్ అయినా కూడా పాడేస్తాను అనమాట అలాగే ఘంటసాల గారు విషాద గీతాలు కూడా పాడారు ఒకసారి వింటేనే మనకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆ సందర్భం ఏదైనా కానీ పాటలు వింటున్నా కూడా తెర మీద చూసినప్పుడు ఎంత ఇదిగా అంటే వాళ్ళ యాక్టింగ్తో మనల్ని నేర్పించినా కానీ పాట ద్వారానే ఆయన మనసుల్ని కదిలిస్తూ ఉంటారు అలాంటి పాటలు మెనోట్ నుంచి మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడ కరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు డొకరు అదే భాగ్య అదే స్వర్గ ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన

ಮನಸ್ಸು ಗತಿಯಂತೆ ಮನಷಿ ಬ್ರತುಕಿಂತೆ ಕಿಂತೆ ಮನಸ್ಸು ನ ಮನಷಿ ಕೀ ಸುಖಂತೆ ಮನಸು ಗತಿಯಂತೆ ಮನಷಿ ಬ್ರತುಕಿಂತೆ ಕಿಂತೆ ಮನಸುನ್ನ ಮನಷಿ ಕೀ

বডি পলে দই সুডিলো দুকি যদুরে দকা সুডিলো দুকি যদুরে দকা মুনকে সুখ ಮುನಕೆ ಸುಖ ಮನುಕೋ ಕುಡಿಯ ಮೈತೆ ಪೊರಪಾಟುಲೇದೋ ಒಡಿ ಪಡೆ ಉ ಮನಮರಿ ಕಿ ರೈ ವೀರೈನಾ నీ సుఖమే మే నీ కోరుతున్నా నీ సుఖమే నే కోతున్నా నీను వేడియా దుఃఖీ వేళుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా నీనూ వేడియా దుఃఖే వేళుతున్నా నిసుకేరుతున్న అమ్ నా అమ్ అమ్మా నియరచ ఆలకించే మమ్మ తీరు రోజు ఈ జన్మకు లేద అమ్మా నియరచి సవే మమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేద పది నెలలు నన్ను మోసి పాలిచ్చిపించి మది రోయక నా ఊడిగాలు చేసిన ఓ తల్లిని నలుగురిలో నగుబాటు చేసి తలచకవు తనయుని తప్పులు క్షమించవమా అమ్మా అనే నిమిషం ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను నిజంగా చాలా అద్భుతమైన పాటలు కన్నా నీళ్ళు వస్తున్నాయి మీకు ఆ పాటని ఫీల్ అవుతారు కదా ఖచ్చితంగా ఆ మూడ్ అలాగే క్యారీ అవుతూ ఉంటుంది ఎందుకండి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు కన్నీళ్ళు అంటే నాకు పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఈ పాటలకు నేను చేస్తున్నటువంటి పనికి అంటే నేను ప్రతి రీత్యా ఊర్లో నేను ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను ఫోటోల అంటే ఫోటోస్ గిరాకీ లేక చేస్తున్న పనికి ఈ పాటలకి పొంతన కుదరక చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను గత మూడు సంవత్సరాలుగా మా భార్యకు అనారోగ్యంతో ఉండ ఉన్న కారణంగా ఆర్థిక ఇబ్బందులతో నేను చాలా కానీ నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నాను ఎన్నో ఇంత మంచి టాలెంట్ ఉంది మీకు చక్కటి పాటలు పాడుతున్నారు ఒక్కగా పాడగలుగుతున్నారు చిన్నప్పటి నుంచి మీ సాధన కావచ్చు ప్రతీది సంగీతం కూడా నేర్చుకోలేదు మీరు అంత చక్కగా గమకాలు కావచ్చు ప్రతీది పలుకుతూ ఉన్నారు ఇక్కడి నుంచి అసలు ఒక నల్గొండ ఉమ్మడి నల్గొండ పంతంగిలో పుట్టిన ఒక అబ్బాయి షాంఘై వెళ్ళి ఒక స్టేజ్ ప్రదర్శన ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు అక్కడ దాకా ఎదిగారు మంచి మంచి బిరుదులు మీ సొంతం ఎంతోమందిని కలిశారు చాలామంది సెలబ్రిటీలు మీ పాట అంటే ఇష్టపడుతూ ఉన్నారు చక్కగా ఘంటసాల గారికి దగ్గరగా ఉంది మీ అని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఉన్న స్థితికి మీ టాలెంట్కి అసలు ఎటువంటి సంబంధం లేదని నేను విన్నాను ఫోటోగ్రాఫర్ మీరు ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి ఫొటోస్ తీసుకో ఫొటోస్ అంటే ఒక నేను ఓన్గా కెమెరా కొనుక్కొని అంటే ఇంట్లోనే అవుట్డోర్ తీసుకునేవాడిని ఊరిలో పాస్ ఫోటోలు కానివ్వండి బర్త్డేలు కానివ్వండి గణపతి నవరాత్రులకి ఫొటోస్ తీసేవాడిని స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇక ఫోటోలకు గిరాకీ లేకుండా పోయింది అంటే నా దగ్గర ఉన్నటువంటి కెమెరా చిన్నదైపోయింది అంటే మ్యారేజీ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలంటే విజిట్ వెళ్ళాలన్నా కూడా లక్షా యాభై వేలు మూడు లక్షలు ఒక కెమెరా కాస్ట్లీ అనమాట వాటిని కొనే పరిస్థితి లేదు ఇంట్లో ఉన్నటువంటి ప్రింటర్ కూడా చెడిపోయింది నేర్చుకున్నారు మా ఊరికి చెందినటువంటి చింతల గణేష్ అని ఆయన ఫోటోగ్రాఫర్ ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆయన దగ్గర అంటే నేను నేను అప్పుడప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీసేవాడిని బ్లాక్ అండ్ వైటు స్టూడియోలో నేర్చుకున్నాను తర్వాత ఇంట్లో కూడా ప్రింట్ తీసి ఇచ్చేవాడిని ఇప్పుడు ఏంటంటే ఆధునికంగా కూడా ప్రింటర్స్ వచ్చాయి కలర్ ప్రింటర్స్ అది కూడా తెచ్చుకున్నాను సిస్టమ్ ఉంది ప్రింటర్ ఉంది కానీ ప్రింటర్ కూడా అప్పటికప్పుడు వాళ్ళు అడుగుతు వాళ్ళు అడిగితే ప్రింటర్ అప్పటికప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితి అలా గిరాకీ వెళ్ళిపోవడం ఒకటి ప్రింటరు కొత్త ప్రింటర్ కొనుక్కుందాం అనుకున్నా కూడా డబ్బులు లేక భార్యకు అనారోగ్యం గడుస్తుంది అంటే ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్స్ డబ్బులు వస్తాయి ఒక ప్రోగ్రామ్ కి అంటే ఒక పదిహేను వందలు లేదంటే రెండు వేలు ఇట్లా ఇస్తారు ప్రోగ్రామ్ అంటే ఒక మ్యారేజ్ ప్రోగ్రామ్ అయితే వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్తాము కార్యక్రమం అయిపోయిన దాకా ఉంటాము సాయంత్రము మూడు నాలుగు అవుతుంది పేమెంట్ ఇవ్వగానే వస్తారు పదిహేను వందలు పదిహేను వందలు ఒక రెండు వేలు మంచి ప్రోగ్రామ్ అయితే ఇరవై ఐదు వందలు అట్లా కూడా ఇస్తారు పార్టీని బట్టి ఉంటుంది కానీ ఏంటంటే మా భార్యకు ఎప్పుడైతే ఆమె అనారోగ్యంతో ఏదైపోయిందో ఆమెకు ఒక ఒక మంచి డాక్టర్కు చూపించి ఆమెకు చేద్దామన్నా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏంటండి సమస్య సమస్య ఏంటంటే ఆమెకు యూరిన్లో ప్రోటీన్స్ అన్నమాట వెళ్ళిపోవడం వల్ల ఆమెకు ఏంటంటే కాళ్ళు ముఖము వాయడము ఇవన్నీ జరిగితే నిమ్స్లో చూపించాము టెస్టులు చేశారు బయాప్సీ చేశారు మందులు రాశారు కానీ ఆమెకేంటంటే ఒంట్లో రక్తము లేదు నాలుగు శాతం ఉంది నాలుగు శాతం రక్తం ఉంటే ఆమె యొక్క కంటి చూపు కూడా మందగించింది అసలు ఆమె ఏంటంటే నడవాలన్నా ఇంట్లో బయటికి వెళ్ళాలన్నా తణుకులు ఆడుకుంటూ ఇట్లా మెల్లమెల్లగి ఇట్లా ఎక్కడ కింద పడతాను అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళడం అంటే మెడిసిన్స్ ఆమెకు ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా అంటే వాడుతున్నాము ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు పెరిగిపోయాయి ఆమెకు హెల్త్ కారణంగా ఇప్పుడు నాకు చేతిలో డబ్బులు ఉండేవి ఆమె హెల్త్ కారణంగా ఇక వచ్చే ఆదాయము సరిపోకుండా చేస్తున్నటువంటి పనికి ఈ పాటలకి అనేది కుదరక ఈ మధ్య కాలంలోనే మా ఊరికి దగ్గర ఉన్నటువంటి కంపెనీలో కూడా కూలి పనికి వెళ్ళానండి అయితే అక్కడ వెళ్తే నేను ఒకరోజు ప్రోగ్రామ్ ఉందని మళ్ళీ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ మరుసటి రోజు వెళ్తే రెగ్యులర్గా వస్తే అయితేనే ఉండాలి లేదంటే అవసరం లేదని చెప్పేశారు అయ్యో ఇప్పుడు ఈ పదిహేను రోజుల నుంచి నేను ఇంటి దగ్గరనే ఉంటున్నాను దడపా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే చూసుకుంటూ అలా చేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ వెళ్తే నెలంతా అంటే ప్రోగ్రామ్స్ ఒకవేళ సీజన్ అయితేనేమో మ్యారేజ్ ఉంటే ఉంటుంది కానీ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇబ్బందుల్లో పడ్డాం చుట్టాలను ఫ్రెండ్స్ని అడగలేదు కానీ ముంబైలో నేను స్వరమాధురి సంస్థకు నేను ఎస్విఆర్ మూర్తి సార్కి నేను ఫోన్ చేశాను ఫస్ట్ మెసేజ్ పెట్టాను తర్వాత ఫోన్ చేశాను సార్ ఈ పరిస్థితి అని నేను అంటే సార్ నాకు ఆర్థిక సహాయం చేశారు కానీ ఉన్నటువంటి ఖర్చులు అవన్నీ చూసుకునేసరికి ఇక ఎవరిని అడగాలి ఎవరికి చెప్పుకోవాలి చాలామందికి మా ఊర్లో చాలామందికి తెలుసు అందరికీ తెలుసు నా భార్య మా భార్యకు హెల్త్ బాగలేదని ఆమె అంగన్వాడీలో పనిచేసేదనమాట పిల్లలకు వంట చేసి పెట్టేదనమాట ఆమె హెల్త్ కారణంగా జాబ్కి రాజీనామా చేయవలసి వచ్చింది అప్పటినుంచిగా నేను నాది ఒంటరి పోరాటం అయిపోయింది ఆర్థిక ఇబ్బందులతోటి అవుతూ నేను నాలో నేను ఒంటరిగా కూర్చొని ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఏడ్చినటువంటి సందర్భాలు ఎవరికి చెప్పుకోలేక ఎవరిని అడగలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందరూ ఏమనుకుంటారంటే నేను బ్యాగు సంఖ్య వేసుకొని వస్తుంటే అట్లా వెళ్తే రెండు వేలు వస్తాయి ఇట్లా వస్తే నీకు పదివేలు వస్తాయి అని కూడా అనుకుంటారు కానీ పదివేలు ఇచ్చే ప్రోగ్రాము ఎవరు జరగవండి నేను ఎందుకంటే నాకు ఈరోజు సుమన్ టీవీ ఛానల్ నాకు అవకాశం కల్పించింది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా దాతలు ఎవరైనా ఉంటే నాకు ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని చేయమని నేను ఆర్థిస్తున్నాను నాకు ఆర్థికపరమైనటువంటి ఆదాయం ఉంటే నేను ఎవరిని అడిగేవాడిని కాదు అడిగేవాడిని కాదు కానీ అడగావలసి వస్తుంది ఖచ్చితంగా ఎంతో టాలెంట్ మీ సొంతం కంఠసాల గారి పాటలు ఏవైతే ఉన్నాయో బాధ కలిగినప్పుడు ఆ విషాద గీతాలు పాడుకుంటారు నాలో నేను మదన పడుతూ కాలం వెళ్ళము ఎటువంటి ఆర్థిక సహాయం మీకు అందాలి అనే కదా మీరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా చాలామంది వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో శ్రీనివాస్ గారు చాలా టాలెంటెడ్ ఇప్పుడు పాటలన్నీ వింటేనే మీకు అర్థమవుతుంది ఎవరైనా దయార్థ హృదయాలు మీలో ఉంటే కనుక దయచేసి శ్రీనివాస్ గారికి ఆర్థికంగా సహాయం చేయండి ఎందుకంటే శ్రీనివాస్ గారి భార్య ఒక అరుదైన మూత్రపిండాల వ్యాధితో ఆవిడ బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఆయన పరిస్థితి దయనీయంగా ఉందని కూడా చెబుతూ ఉన్నారు దయచేసి సహాయం చేస్తారని కోరుకుంటున్నాము ఏంటండి ఎంతో టాలెంట్ మీ సొంతం ఇంకా పేరు పెట్టడానికి లేదు మీరు పాడే పాటల్లో ఘంటసాల గారి వాయిస్ ఆయన గుర్తు చేశారు తలపించారని మరపించారని మేము చెప్పలేము కానీ ఖచ్చితంగా ఆయన్ని మరొకసారి మాకు గుర్తు చేశారని మాత్రం చెప్తాను అంతటి టాలెంట్ మీ సొంతం ఖచ్చితంగా చాలామంది మీకు సహాయం చేస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను దాంతోపాటుగా మీ ప్రయత్నం అయితే వదలొద్దు ఇప్పటికీ స్టేజ్ ప్రోగ్రామ్స్ చాలా ఇస్తూ ఉన్నారు మీరు మళ్ళీ సీజన్ వస్తుంది బట్ మీ ప్రయత్నం మీరు చేయండి సహాయం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు అన్నిటికన్నా దేవుడు సహాయం ప్రతి చోట ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఆయన ఆఖరి నిమిషంలో ఇంకా దారులన్నీ మూసుకుపోయే అన్నప్పుడు మనకి తెలియని ఒక ద్వారాన్ని తీసేవాడే దేవుడు అంటారు సో అలాంటి అవకాశం మీకు వస్తుందని నేను కోరుకుంటూ ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం అండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి